మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంట్రొడ్యూసింగ్ అంటే మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిషన్లో మనము సరికొత్తగా స్క్వేర్ టైప్ ప్లేట్స్, ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ చతురస్రాకారంలో స్క్వేర్ టైప్ ప్లేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి కలర్ కలర్ మల్టీ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో ఈ స్క్వేర్ టైప్ ప్లేట్స్కి బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అన్ని రకాల అంటే సర్కిల్ ప్లేట్స్, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మార్కెట్లో చూసింటాం. సో మనం డిఫరెంట్గా ఈ డబుల్ డై మిషన్లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈ డబుల్ డై మిషన్లో మనము ఈ డై మిషన్లో ఇలాంటి ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో ఈ డైలో మనము ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని మీకు వివరిస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కునే ముందర మీకు మిషన్తో పాటు ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము మిషన్తో పాటే ఈ డై, ఈ హీటర్ ఫిలమెంట్ అంటారు, ఈ ఫిలమెంట్ మనకు ఈ డైలో ఉంటుంది. ఈ డై ఇది వేడెక్కడం వలన మనకు ఇలా టచ్ చేస్తే వేడెక్కుతుంది. సో ఇలాంటి మిషన్ కూడా మీకు ఎమర్జెన్సీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్ కొన్న తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి షీట్లు పెట్టేసుకుని, ఇలాంటి షీట్లు పెట్టేసుకుని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ కానీ, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కానీ, ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ కానీ, సో మార్కెట్లో బాగా డిమాండ్ ఏంటంటే ఈ స్క్వేర్ ప్లేట్స్. సో ఈ మిషన్లో మనము స్క్వేర్ ప్లేట్లో డైలో మనం స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ మిషన్లో ప్లేట్లు ఎలా, ఈ స్క్వేర్ టైప్ ప్లేట్లు కానీ, ఈ సర్కిల్ ప్లేట్స్ కానీ, ఈ డబుల్ డై హైడ్రాలిక్ సెమీ హైడ్రాలిక్ సర్కిల్లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. సో మనం ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో, మనం ఏ విధంగా అంటే మీకు క్లియర్గా మీకు వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ విధంగా మనం బఫే ప్లేట్లు, స్క్వేర్ టైప్ ప్లేట్స్ కానీ, ఇలా సర్కిల్ ప్లేట్స్ కానీ, ఈ డబుల్ డై మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ దయ ఎలా ఉంటుందంటే మనకు ఇలా స్క్వేర్ టైప్ ప్లేట్ దయ ఇలా ఉంటుంది, ఈ స్క్వేర్ టైప్ ప్లేట్ దయ ఇలా ఉంటుంది, ఈ సర్కిల్ ప్లేట్ దయ ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది, ఈ దయ ఇలా ఉంటుంది. సో మనము ఈ ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. వచ్చేసి అది గేర్ ఎనికిలా, నువ్వు ఎనికిరా బాగా గేర్ కనపలే అట్లా. నువ్వు ఒక సెకండ్ ఆగాల, ఒక సెకండ్ అని ఆగాల, కింద వేసి కింద వేసి గేర్, నువ్వు ఎనికిరా, ఇంకా ఎనికిరా, నువ్వు ఎనికిరా. ఆ రైట్, ఆ వదిలేసి ఆ షీట్ అవతల పెట్టు, షీట్ చూపి, షీట్ చూపి, పూర్తిగాను అంతేలే, ఇది చూపి, ప్లేట్ చూపి, బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ చూపి. ఓకే, దాంట్లో కలర్ ఉంటుంది, వేరే కలర్ ఉంటుంది, పెట్టేసి వదిలే, ఇంకో అవతల పెట్టు, ప్లేట్ చూపి, కింద వేసి, కింద కింద వేసి, షీట్ చూపి, ప్లేట్ ప్లేట్ చూపి, బ్యాక్ సైడ్ చూపి, కలర్ కలర్ పెట్టేసి, కలర్ ఉంది అది, ఇది స్క్వేర్ టైప్ బఫే ప్లేట్, వెరైటీగా ఉంటుంది.
ఒకసారి సీట్ చూపి సూచి చెప్పి. ఆ రైట్ అవుతుందంట బిడ్డ. ఆ ప్లేట్ చూపి. ఆ రైట్ ఆ కలర్ షీట్ చూపి. ఆ రైట్ ఇది ప్లేట్ దగ్గర పెట్టు. చాలా నీట్గా వచ్చింది కదా. బ్యాక్ సైడ్ పెట్టు. అవి గోల్డ్ కలర్ పెట్టు. గోల్డ్ గోల్డ్ కలర్ రెండు మూడు పెట్టు. పెట్టు అవుతుంది. రైట్ చేయి. డైలీ చేసేవాళ్ళు కూడా అట్లా రాదేమో. ఉన్నా ఇది 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 అదేమన్నా ఒక్కోటి ఒక్కోటి డివైడ్ లేట్ ఎన్ని మూడు పెట్టాయి కదా. ఆరు ఉన్నాయా? ఓ ఇది ఒక్కోటి తిందేసి ఒక్కోటి తిందేసి ఆరు పెట్టావా? వేసి సరే అద్ది అద్ది. అది ఒకసారి ఇది ఏదో కలర్ కలర్ పెట్టి షీట్ చూపి. నువ్వు ఎనికిరా ఎనికనే గేరే మార్చు. అది వద్దులే అది వద్దులే. బ్యాక్ సైడ్ కింద పట్టేసి యూట్యూబ్లో ఎక్కించేదే. యూట్యూబ్లో వస్తావంటా.